తీసుకుని విపరీతమైన బయట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు స్టేట్మెంట్లు ఓ గొడవలా గొడవ అరే చట్టం పని చట్టం చేసుకుని ఎవరా మీరు పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టు దుర్భాషణ పోలీస్ మీరే పోలీసు అయిపోండి లేదండి మీరే ఉండండి డీజీపీగా మీరే ఉండండి జగన్ గారు దిగిపోయి మీరు సీఎం అయిపోవాలి అర్జెంట్ గా ఇది ఎక్కడ ప్రదర్శనం అండి నాకు అర్థం కాదు రాజ్యాంగం అంటే విలువ ఉంటుందా మీకు న్యాయ న్యాయ న్యాయస్థానాలు అంటే విలువ ఉండదా మీకు పోలీసు వ్యవస్థ అంటే విలువ ఉండదా మీకు గౌరవం ఉండదా ఎంత నీచంగా మీరు తెలుగుదారు మాట్లాడతారా మీరు అంటే ఎమ్మెల్సీ అని మా ఎమ్మెల్సీ అని చూడకుండా ఆయన్ని నిష్పక్షపాతంగా మీరు విచారణ చేయండి అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ చేయండి తర్వాత న్యాయస్థానానికి వెళ్తుంది న్యాయస్థానంలో మీరు నేను మాట్లాడేది కాదు అక్కడ న్యాయమూర్తులు ఉంటారు వాళ్ళ వాళ్ళ తీరులో వారు విచారణ జరిపిస్తారు జరిపించి ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు ఎంతతో ఎంత కుట్రతో జరిగింది లేదా కుట్ర లేకుండా యాదృచ్ఛికంగా జరిగిందా వీడు తోపులాటలో ఆయన కింద పడిపోయాడా ఏ విధంగా అక్కడ చూస్తారు అంటే మీరే న్యాయమూర్తులు అయిపోండి లేదంటే మీరే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిపోండి ఆయన రమణ గారిని ఇచ్చేసి ఇంకెందుకు ఇవన్నీ మీరు సాక్ష్యాలు కూడా చెప్పారు డీజీపీ ఆలోచించుకుంటే పార్టీని ఇంత అడ్డుకోలంగా మాట్లాడుతూ ఉంటే ఇంత అన్యాయం నారాయణ మూర్తి గారు కానీ నారాయణ మూర్తి గారు సరే ఓకే ఒప్పుకుందాం ఈ రాజకీయ నారాయణ మూర్తి గారు ఒక నిమిషం వినబడుతుందా వినబడుతుందా నా మాట వినబడుతుందా నారాయణ మూర్తి గారు వినబడుతుందా నా మాట నెల్లూరు అక్కడ జరిగినా ఇక్కడ ఈస్ట్ గోదావరి లో జరిగినా అక్కడ కడపలో జరిగినా సొంత బంధువైనా విచక్షణ ఉండదు తప్పు చేస్తే ఎవరైనా తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే చట్టం పని చట్టం చేసుకోవాల్సిందని వదిలేస్తే ఫ్రీడమ్ ఇస్తే పోలీసులకి ఏనాడైనంత ఫ్రీడమ్ పోలీసులకు ఉందా అసలు ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి అసలు భారతదేశంలో ఎక్కడైనా ఇంత ఇంత వ్యవస్థ చూసారా ఎందుకండి ఇంత ఇంత ఆయన ఇప్పుడు నారాయణ మూర్తి గారు నారాయణ మూర్తి గారు మా వాయిస్ వినబడుతుందా మీకు మా వాయిస్ వినబడుతుందా మీకు మీరు ఒకటే ఒకటే వే అంటే వన్ వే లో మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే డిబేట్ అవ్వదు మీ ప్రసంగం కోసం కాదు కదా మనం డిబేట్ పెట్టింది ఒక చిన్న ప్రశ్న నారాయణ మూర్తి గారు ఇప్పటికే ఆయన వైసీపీ సభ్యుడే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీనే సరే కోర్టు తీసుకునేటువంటి చర్యలు చట్టపరంగా జరగాల్సినటువంటి ప్రక్రియ జరుగుతుంది కానీ ఇంత జరిగిన తర్వాత పార్టీ పరంగా చర్యలు కానీ లేదా మీ పార్టీ వైపు నుంచి ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించడం పైన ఇప్పుడు పెద్ద డిమాండ్ వస్తుంది దాని మీద పదే పదే చర్చ నడుతుంది వీటిపైన ఎందుకు చర్య తీసుకోలేదు కారణం ఏమైనా ఉందా గుట్టు రట్టు చేస్తాడు ఆయన కోర్టు పరిధిలోకి వెళ్ళింది ఇప్పుడు చట్టం ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించకుండా వాళ్ళు మీ పార్టీ తర్వాత మీరు నేను మాట్లాడాలనుకుంటు న్యాయ వ్యవస్థ వాళ్ళు చేయాల్సింది చేస్తారు దాన్ని మనం దాన్ని పెడితే అది కంటెంట్ అది కోర్టు కింద వస్తుంది శాంతిప్రసాద్ గారు నారాయణ మూర్తి గారి అభిప్రాయాన్ని గౌరవించి సరే కోర్టు పరిధిలో వస్తుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ ఆపేద్దాం కోనసీమ జిల్లా గురించి ఏం చెప్తారు నారాయణ మూర్తి గారు కోనసీమ జిల్లా గురించి ఏం చెప్తారు కోనసీమ జిల్లా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈరోజు రాజుకున్నటువంటి పరిస్థితి దీనికి ఎవరు బాధ్యులు హోంమంత్రి గారు నేరుగా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఒక పక్కన ఇంకో పక్క నుంచి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలే వెళ్ళి ఈ రాద్ధాంతం అంతా చేశారు మొత్తం విధ్వంసం సృష్టించారనేటువంటి ఆరోపణలు చేశారు ఏం జరుగుతుంది కోనసీమలో ఎందుకు పేరు మార్పు పైన ఇంత ఆవేశం ఎందుకు రాజుకుంది నేను ఒక విషయం చెప్తానండి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ప్రపంచం అంతా మెచ్చుకునే విధంగా అన్ని పార్టీలు కోరాయి అన్ని వర్గం ఈ పార్టీ వాళ్ళు చేస్తున్నారంట మాకు అందిన సమాచారం వైసీపీ నాయకులు కార్యకర్తలే అక్కడ ఆందోళన చేస్తున్నారని మా పార్టీ ఆఫీస్ కి మెసేజ్లు వచ్చినాయి పేర్లతో పాటు వచ్చినాయి మా పార్టీ ఆఫీస్ కి అవి జీర్ణించుకోలేక ఆ నారాయణ మూర్తి గారు కంప్లీట్ చేయండి మాట్లాడు
అందరూ కోరిక మేరకు పెట్టారు. ఎంత కాదు అంబేద్కర్ గారి పేరు పెట్టి ఎంత కొడుకుంటారు, ఎవరిని అడిగారు? ఏంటండి అంబేద్కర్ పేరు కూడా పలకడానికి మన ప్రజాస్వామ్యం, మన వాక్ స్వతంత్రం లేదు మనకి? అంబేద్కర్ పేరు పెట్టడానికి మనకు స్వతంత్రం లేదండి, మనకు ఆ హక్కు లేదండి. మనం హర్షించలేమండి అంబేద్కర్ గారిని, ఎంత నీచం అండి. అంబేద్కర్ పేరు మీద కూడా మీరు ఇట్లాంటి రాజకీయాలు చేస్తారండి, ఎంత అన్యాయం అండి. అంబేద్కర్ మీ పేరు మీద రాజకీయాలు చేయండి, నా పేరు మీద రాజకీయాలు చేయండి, పర్వాలేదు. అంబేద్కర్ గారి పేరు మీద రాజకీయాలు చేస్తారండి. ప్రపంచ మేధావుల్లో ఒకడైన ఆయన, ఉన్నత విద్యావంతుడు, మేధావి, అన్ని వర్గాలకి న్యాయం చేయాలని చెప్పేసి, భారతదేశం ముందుకు పోవాలని చెప్పేసి, ఫ్యూచర్ లో భావి తరాలు బాగుండాలని చెప్పేసి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి. క్లారిటీ ఉందా మీకు నారాయణ మూర్తి గారు, క్లారిటీ ఉందా దీనిపైన? జనసేన టిడిపి రెచ్చగొడుతున్నాయి, క్షేత్రస్థాయిలో విధ్వంసం సృష్టించాయనేటువంటి మాటలు హోంమంత్రి స్థాయి వ్యక్తి. అనుమానాలు ఏమున్నాయి? ఎంత కడుపుమంటే అండి అంబేద్కర్ అంటే దళితుడి పేరు పెట్టకూడదు. దయచేసి దీని మీద డిబేట్ పెట్టడం కూడా దురదృష్టకరం అవుతుంది. ఇట్లా కానీ వీళ్ళు మాట్లాడితే దయచేసి అంబేద్కర్ నారాయణమూర్తి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. నారాయణమూర్తి గారు ఒక నిమిషం. అమలాపురంలో నెలకొని ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలి. అలానే అందులో ఆయన ఒక లాస్ట్ పాయింట్ ఒకటి మెన్షన్ చేశారు, ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోంమంత్రి గారు ప్రకటన చేస్తూ జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అంటే క్లియర్గా జనసేన పార్టీ గతంలో కూడా తీర్మానం చేశాం మేము, అంబేద్కర్ పేరు పెట్టడానికి అభ్యంతరం లేదని చెప్పినటువంటి ఒక మాట చెప్తున్నారు. ఏం ఆధారాలు ఉన్నాయి, ఏం జరిగింది, వెంటనే పార్టీల పేర్లు ప్రస్తావన తీసుకొచ్చి అక్కడెక్కడ జెండాలు లేవు, ఏమీ లేవు, ఎందుకని ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? తప్పనిసరిగా ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ప్రకటన చేశారు అంటే అంత సంఘటనలు కూలుకుంటుంది. ఇంకా ఒక సీటు కూడా రాని ఈ పార్టీ ఇలాంటి అసంఘిక సంఘటన. నారాయణమూర్తి గారు మాట్లాడండి, శాంతి ప్రసాద్ గారు చెప్పండి. ఈ రోజు నిజంగా మన రాష్ట్ర ప్రజల ముందు మీ టీవీ ద్వారా ఒక ఆధునిక గాంధీ గారు, ఆధునిక గౌతమ బుద్ధుడు కూరినట్టున్నారు మన వైసీపీ అధికార ప్రతినిధులు. ఇంత శాంతి ప్రవచనాలు నేను ఎక్కడ చూడలేదు, ఇంత బాల దారిద్ర్యం ఎప్పుడు చూడలే. అంటే కోర్టులో ఉంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుందంటే మరి నారాయణ కేసు బెయిల్ ఏ రకంగా మాట్లాడారు స్లిప్ లేకుండా, అది ఇల్లీగల్ గా ఇచ్చారని చెప్పి ఏ రకంగా చెప్పారు, మరి అప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవదా? అట్లాగే అంతకు ముందు మన అచ్చెన్నాయుడు విషయంలో మీరు ఎట్లా మాట్లాడారు, అంతకుముందు త్రిపులారు రఘురామకృష్ణరాజు ఏ రకంగా మీరు దూషించారు, మరి అప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాలేదా? మనం మాట్లాడేదానికి నోటికిను కొద్ది మెదడికి కూడా కనెక్టివిటీ ఉండాలండి. ఏది మాట్లాడలేదు జనాలు ఎట్లన్నారు? ఒక్క నిమిషం ఆగండి. ఇక తమరు ఆవు కథ తప్ప ఇంక చెప్పడం చేత కలగరు. మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును ఏ రాజకీయ పార్టీ ఉపయోగించింది? మొన్న మహాశయన రాజేష్ వీడియోకి సహాయంగా రిలీజ్ చేశాడు, జనసేన పార్టీ మీద ఏ రకం దుమ్ము పోయటానికి వీళ్ళు చేస్తున్నారో, ఆ చేసిందంతా కూడా వైసీపీ కుర్రవాడు అతని పేరుతో సహా రిలీజ్ చేశాడు. అతను సకల శాఖ మంత్రితో ఫోటో దిగాడు, ఆ ఎంపీ గారితో ఫోటో దిగాడు, ప్రస్తుత ఎంపీ గారితో, అక్కడ ఉన్న ఒక రెడ్డి గారితో ఫోటో దిగాడు. ఆ రెడ్డి గారే ఇతరు రెచ్చగొట్టి చేశాడని చెప్పేసి ఆ యూట్యూబ్ లో లైవ్ లో జరుగుతున్నాయి మీకు వాస్తవాలు, సోషల్ మీడియాలో ఫోటోలతో సహా జరుగుతున్నాయి. ఆ వ్యక్తి వైసీపీ కుర్రవాడు,
జనసేన నాయకుడి దగ్గర ముందున్నప్పుడు ఎరగాలన్నప్పుడు ఒక సెల్ఫీ దిగి నేను జనసేన పార్టీ అని చెప్పాడని ఈ నీరు పార్టీ ఈ నీరు కావరతో చేసే పెదవ ప్రచారాన్ని ఎవరు నమ్మడం జనసేన పార్టీ స్వాగతిస్తుంది మీరు పేరు చేయి కానీ ఎప్పుడు పెట్టాలి మీరు ఆ పేరు జిల్లాల పేరు వచ్చినప్పుడే పెట్టాలి అప్పుడు ఎందుకు పెట్టుకుని ఇప్పుడు ఎందుకు పెట్టారు మీ బీసీ సాధికారికత సామాజిక యాత్ర అంబేద్కర్ ఎవరు చెప్పాడు అభివృద్ధి తర్వాత దాని మీద